ఆంధ్రప్రదేశ్కు మరొక ఘనత దక్కింది దేశంలోనే మూడో స్థానం దక్కించుకుంది అయితే నీతి ఆయోగ్ తలపెట్టిన ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమంలో అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం మార్కులతో ఏపీ మూడో స్థానంలో నిలిచింది అంటే ఇక్కడ ప్రధానంగా విద్య అలాగే వైద్యం వ్యవసాయం జలవనరులు ప్రాథమిక మౌలిక వస్తువులు అలాగే నైపుణ్యాభివృద్ధి ఆర్థిక సమ్మిళిత పరంగా మొత్తం ఓవరాల్గా దేశంలో మిగతా అన్ని జిల్లాల కంటే వెనకబడిన నూట పన్నెండు జిల్లాలను ముందుకు తీసుకెళ్లేందుకు నీతి ఆయోగ్ ఈ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఇది దీని ద్వారా క్షేత్రస్థాయిలో ఎంత మేరకు పరిస్థితుల్లో ఎటువంటి మార్పు వచ్చిందో తెలుసుకునే ఒక అధ్యయనం అయితే చేపట్టారు దీంట్లో గత పరిస్థితులతో పోలిస్తే ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు పరిస్థితుల్లో పోలిస్తే ఇప్పటికీ ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఎనభై శాతం ఒడిషా డెబ్బై శాతం ఆంధ్రప్రదేశ్ అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం జార్ఖండ్ అయితే అరవై మూడు శాతం పురోగతి సాగించి తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి అనేది ప్రధానంగా ఈ కార్యక్రమం నీతి ఆయోగ్ చేపట్టిన ఈ కార్యక్రమం యొక్క నివేదిక ఆధారంగా వెలుగులోకి వచ్చింది అంటే ఆరోగ్యం అలాగే పోషకాహారం విభాగంలో నిర్దేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కడప విజయనగరం విశాఖపట్నం జిల్లాలు దాదాపుగా చేరుకున్నాయంటే అందుకే ఏపీ ఇప్పుడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి మూడవ స్థానం దక్కింది నిజంగా ఇది మంచి ఘనత అని చెప్పాలి అరుదైన ఘనత అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పౌష్టికాహారానికి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే ఈ పౌష్టికాహారం అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించడం కీలక నిర్ణయాలు తీసుకోవడం అలాగే గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా పిల్లలకి అందించే పౌష్టికాహారం కానీ ఓవరాల్గా వీన వీటన్నిటిని అంచనా వేసినప్పుడు ఎంత పురోగతి సాధించింది ఎప్పటికీ ఇప్పటికీ అంటే మూడో స్థానం వరకు వచ్చింది దేశంలో ఆంధ్రప్రదేశ్ నిజంగా ఒక అరుదైన గంతే అని చెప్పాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి